డౌన్ రేంజ్ ఈ మూవీ టూ థౌజండ్ సెవెంటీన్ లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేద్దామని ఒక హైవే మీద కార్ లో వెళ్తూ ఉంటారు అలా వెళ్లేటప్పుడు కార్ టైర్ పంచర్ అవడంతో వాళ్ళు కార్ దిగి టైర్ మారుస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే ఒక సైకో తన దగ్గర ఉన్న స్నైపర్ తో వీళ్ళందరినీ ఒక్కొక్కడిగా షూట్ చేస్తూ ఉంటాడు దాంతో వీళ్ళు ఎంతో భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు అయితే చివరికి వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారా లేదా అనేది మూవీ కథలో తెలుసుకుందాం మరి ఈ మూవీని విజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అందులో నుంచి మీరు ఈ మూవీని డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు ఇంకా కథలోకి వెళ్తే మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒక కార్ హైవే మీద వెళ్తూ ఉన్న సమయంలో ఆ కార్ టైర్ పంచర్ అవుతుంది దాంతో ఆ కార్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు దిగుతారు ఆ కార్ లో మొత్తం ఉంటారు అందులో ఒక కపుల్ కూడా ఉంటుంది వాళ్ళ పేర్లు వచ్చేసి సారా అండ్ డాట్ ఇంక వాళ్ళందరూ ఆ పంచర్ అయిన కార్ టైర్ ని మార్చాలనుకుంటారు అప్పుడు సారా వాళ్లతో ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తుంది కానీ అక్కడ సిగ్నల్ అస్సలు లేకపోవడంతో సారా సిగ్నల్ అందుతుందేమోనని అలా కొంచెం దూరం నడుస్తుంది ఫైనల్ గా సారాకి ఒక చోట సిగ్నల్ అందుతుంది సో సారా తన ఫోటోని పోస్ట్ చేసి అక్కడ ఫోన్ వాడుతూ ఉన్న సమయంలో అక్కడ ఒక సమాధి కనబడుతుంది సారా అది చూసి భయపడి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్లిపోతుంది ఇంకొక వైపు జెఫ్ అనే అతను పంచర్ అయిన కార్ టైర్ ని బయటకు తీస్తాడు అప్పుడు ఆ టైర్ లో నుంచి ఒక బుల్లెట్ కింద పడుతుంది అప్పుడు జెఫ్ కి ఏమి అర్థం కాదు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తర్వాత సీన్ లో జెఫ్ చేతిలో ఉన్న టైర్ రోల్ అవుతూ వెళ్లిపోతుంది కార్ కి ఇటువైపు ఉన్న డోటా చూసి వెళ్లి ఆ టైర్ ని ఆపి ఏంటి జెఫ్ టైర్ ని ఇలా వదిలేశావని జెఫ్ ని అడుగుతాడు కానీ జెఫ్ ఎలాంటి సమాధానం కూడా ఇవ్వడు ఇంకా సారా లేచి టైట్ మార్చడానికి ఇంకెంతసేపు జెఫ్ అంటూ జెఫ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు జెఫ్ తలకి హోల్డ్ పడి అక్కడ చనిపోయి ఉంటాడు సారా చూసి ఎంతో భయపడిపోతుంది సరిగ్గా అప్పుడే ఎవరో సారా కంటి మీద షూట్ చేస్తారు డాటర్ చూసి షాక్ లోకి వెళ్లిపోతాడు ఏం జరుగుతుందో వాళ్ళకేమీ అర్థం కావట్లేదు యాక్చువల్ గా షూటర్ సైలెన్స్ బెట్ షూట్ చేయడంతో వాళ్ళకి గన్ సౌండ్ కూడా వినపడుతు ఇంకా అలా అందరూ చూస్తుండగానే ఇంకో బుల్లెట్ సారాకి తగిలి తన కింద పడిపోతుంది మరుక్షణమే మిగతా వాళ్ళ మీద కూడా గన్ ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది దాంతో వాళ్ళందరూ భయంతో కార్ వెనక్కి వెళ్లి దాగుకుంటారు ఆ ప్రాసెస్ లోనే డాట్ షోల్డర్ కి ఒక బుల్లెట్ తగులుతుంది మరోవైపు బ్లాక్ అనే అతను కార్ కి దూరంగా ఉండడంతో తను చేసేదేమీ లేక పరిగెడుతూ వెళ్లి పడున్న ఒక చెట్టు వెనక మాది దాగుంటాడు అయితే వచ్చిన ఆరుగురులో ఇప్పుడు కేవలం నలుగురు మాత్రమే బతుకుంటారు వాళ్ళ పేర్లు వచ్చేసి డాట్ శామ్ జోడీ ఇంకా బ్లాక్ వీళ్ళని ఎవరు కాలుస్తున్నారు ఎందుకు కాలుస్తున్నారు అనేది వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు చివరికి ఆ కిల్లర్ ఎక్కడి నుంచి కూడా తెలియదు కొంచెం ఆగిన తర్వాత ఆ కిల్లర్ ఫైరింగ్ ని ఆపేస్తాడు అప్పుడు అక్కడంతా నిశ్శబ్దంగా ఉండడంతో కార్ కి ఇటువైపు ఎవరు ఊపిరి వినపడుతుంది అది ఎవరో కాదు సారానే యాక్చువల్ గా సారా ఇంకా చనిపోలేదు సో అది తెలుసుకున్న డాట్ సారా కోసం అని బయటికి రాబోతాడు కానీ శామన్ జోడీ అతన్ని ఆపేసి ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే ఆ కిల్లర్ నిన్ను కూడా షూట్ చేసి చంపేస్తాడు అని చెప్పి తన్ని ఆపేస్తారు అలా కొద్దిసేపటికి సారా కూడా చనిపోతుంది అది చూసిన డాట్ తన లవణ్ణి కాపాడుకోలేకపోయినందుకు ఎంతో బాధపడుతూ ఉంటాడు కొద్దిసేపు వీళ్ళు భయంతో అక్కడే దాక్కుని ఉంటారు ఇంకా డాడ్ తన మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ ని ఆన్ చేసి దాన్ని సెల్ఫీ స్టిక్ పెట్టి సిగ్నల్ కోసమని ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే కొంచెం దూరంలో వీళ్ళకి సిగ్నల్ దొరుకుతుంది దాంతో శామ్ వెంటనే కాల్ నైన్ వన్ వన్ అని అడుస్తుంది సరిగ్గా అదే టైంలో ఆ కిల్లర్ ఆ మొబైల్ ని షూట్ చేస్తాడు మొబైల్ డ్యామేజ్ అయిపోతుంది ఎలాగైనా పోలీసులకు ఫోన్ చేయాలని డాట్ జోడీ ఫోన్ ని తీసుకొని మళ్ళీ అలాగే చేద్దాం అనుకుంటాడు కానీ శామ్ తన్నే ఆపుతుంది నువ్వు మళ్ళీ అలాగే ట్రై చేస్తే ఆ కిల్లర్ ఈ ఫోన్ కూడా షూట్ చేస్తాడు అప్పుడు మన దగ్గర ఫోన్ ఏ ఉండదని చెప్పి తనని ఆపి ఇంకో ఐడియా ఏమన్నా ఆలోచించమంటుంది సో వీళ్ళు అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే డాట్ కి ఇంకో ఐడియా వస్తుంది అదేంటంటే మనం ఈ కార్ ని ఇంకొంచెం వెనక్కి నెట్టి సిగ్నల్ వచ్చే చోట ఆపుదాం సో అప్పుడు మనం పోలీసులకు ఫోన్ చేయొచ్చు అని అంటాడు కానీ కార్ కదలాలంటే కార్ని ని న్యూట్రల్ లో పెట్టాలి సో డాట్ కీస్ పట్టుకొని రెడీగా ఉంటాడు శామ్ ఒక కర్రకి జాకెట్ ని పెట్టి ఆ కిల్లర్ కి కనపడేలా దాన్ని చూపిస్తుంది సో కిల్లర్ అది మనిషి అనుకుని దాన్ని షూట్ చేస్తూ ఉంటాడు ఇటువైపు డాట్ ఆ కార్ లో కీస్ పెడుతూ ఉంటాడు మరోవైపు జోడి కిల్లర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఫోన్ లో కెమెరా ఆన్ చేసి ఆపోజిట్ లో ఉన్నదంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది అయితే ఎంత షూట్ చేసినా ఆ జాకెట్ కదలకపోవడంతో కిల్లర్ కు అర్థమైపోతుంది అది మనిషి కాదని దాంతో కిల్లర్ కార్ ఇగ్నేషన్ లో కీస్ పెడుతున్న డాట్ ని షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు సో డాట్ కిల్లర్ షూట్ చేయడం గమనించి కీస్ ఇగ్నేషన్ లో పెట్టేసి బయటకు వచ్చేస్తాడు ఒకవైపు బ్లాక్ కూడా జరిగిందంతా ఫోన్ లో రికార్డ్ చేసుకుంటాడు ఇంకా వాళ్ళందరూ వాళ్ళ ఫోన్ లో రికార్డ్ అయింది చూసుకుంటారు ఆ బుల్లెట్ వీళ్ళ కార్ కి ఆపోజిట్ లో ఉన్న చెట్టులో నుంచి వస్తున్నాయి సో కిల్లర్ ఆ చెట్టులోనే ఉన్నాడని వీళ్ళకు అర్థమవుతుంది అప్పుడే మనకి ఆ చెట్టు మీద ఉన్న కిల్లర్ ని క్లోజ్అప్ లో చూపిస్తారు కిల్లర్ ఆకులతో కవర్ చేసుకుని ఆ చెట్టులో కలిసిపోతాడు ఇదివైపు డాట్ ఇగ్నిషన్ లో కీస్ పెట్టేస్తాడు ఇంకా కార్ ని నూట లో పెడితే మనం ఈ కార్ ని వెనక్కి తోయొచ్చు అనుకుని డాట్ తన చేతికి ఒక షీట్ లాగా పెట్టుకుని తన కార్ లోకి వెళ్లాలనుకుంటాడు శామన్ జోడి ఆ కార్ ని గట్టిగా పట్టుకొని రెడీగా ఉంటారు ఎందుకంటే ఆ రోడ్డు స్లోప్ గా ఉంది సో కార్ నోటర్లో పెట్టగానే ఆ కార్ ముందుకు వెళ్ళిపోకుండా వీళ్ళు గట్టిగా పట్టుకుంటారు ఇంకా డాట్ షీల్డ్ పెట్టుకుని కార్ లోకి వెళ్లి నోటర్ గేర్ ని ఆన్ చేస్తాడు అప్పుడు షూటర్ అది చూసి డాట్ చేస్తాడు డాట్ కార్ పెట్టేస్తాడు కానీ కిల్లర్ షూట్ చేసిన బుల్లెట్ అనేది డాట్ చేతికి తగలడంతో తన కార్ కి దూరంగా పడిపోతాడు వీళ్ళు కార్ ముందుకు వెళ్ళిపోతుంది అప్పుడు శామన్ జోడీ కలిసి ఆ కార్ వెనక్కి అంటే సిగ్నల్ వచ్చే చోటుకి తోస్తూ ఉంటారు ఇంకో వైపు ఆ కిల్లర్ కార్ చూట్ చేస్తూనే ఉంటాడు దాంతో జోడీకి భయం వేసి ఆ కార్ వదిలేసి కింద పడిపోతుంది జోడీ లేకపోవడంతో ఆ కార్ కిందకు మూవడం స్టార్ట్ అవుతుంది శామ్ ఆ కార్ ఆపడానికి ట్రై చేసిన తన వల్ల కాక తను కూడా కింద పడిపోతుంది ఇంకా డాట్ వేగంగా వెళ్లి కార్ ని పట్టుకుని దాన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాడు శామ్ కూడా వెంటనే వెళ్లి కార్ ని వెనక్కి లాగడంలో డాట్ కి హెల్ప్ చేస్తుంది కానీ ఆ కిల్లర్ అప్పుడే ఆ కార్ ట్రైన్ కాలుస్తాడు దాంతో ఆ కార్ అక్కడే స్టక్ అయిపోతుంది ఇంకప్పుడు శామన్ మాత్రమే ఆ కార్ వెనకాల ఉంటాడు జోడీ ఎక్కడో కార్ కి దూరంగా ఉండిపోతుంది సో జోడీ వెంటనే కార్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ కిల్లర్ జోడీ కాళ్ళ దగ్గర షూట్ చేస్తూ ఉంటాడు దాంతో జోడీ భయంతో అక్కడే కూర్చుని పోతుంది ఆశ్చర్యంగా ఆ కిల్లర్ కూడా షూట్ చేయడం ఆపేస్తాడు అది గమనించిన శామ్ కిల్లర్ గన్ రీలోడ్ చేసుకుంటున్నాడు అనుకోని సో వెంటనే వచ్చేయమని జోడీతో అంటుంది జోడీ కూడా వెంటనే కార్ దగ్గరికి పరిగెడుతుంది బ్లాక్ కూడా కిల్లర్ గన్ రిలోడ్ చేసుకుంటున్నాడేమో అనుకుని ఇదే మంచి టైం అనుకుని తనకు దగ్గరలో ఉన్న చెట్ల దగ్గరికి పరిగెడతాడు అయితే అప్పుడే ఆ కిల్లర్ కరెక్ట్ గా బ్లాక్ కాల్ పైన షూట్ చేస్తాడు దాంతో బ్లాక్ అక్కడే కింద పడిపోతాడు యాక్చువల్ గా కిల్లర్ గన్ ఆల్రెడీ ఒక బుల్లెట్ ఉంది అయినా సరే తను ఇందాక జోడీని ఎందుకు షూట్ చేయలేదంటే బ్లాక్ ని అక్కడ నుంచి బయటకు రప్పించాలని బ్లాక్ ని షూట్ చేయంగానే కిల్లర్ తన గన్ని రీలోడ్ చేసుకుంటాడు సమయం గడుస్తూ ఉంటుంది మిట్ట మంజనం కావడం వల్ల అక్కడ ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది వాళ్ళు ముగ్గురు కలిసి కార్ లో ఉన్న వాటర్ ని తాగి దూరంగా ఉన్న బ్లాక్ దగ్గరికి ఆ వాటర్ బాటిల్ ని విసురుతారు బ్లాక్ ఆ వాటర్ తాగుతూ ఉన్నప్పుడు కిల్లర్ తన చేతిని షూట్ చేస్తాడు కిల్లర్ కావాలంటే బ్లాక్ ని ఒకేసారి చంపేయొచ్చు కానీ బ్లాక్ కి టార్చర్ చూపిస్తూ తనను చంపాలనుకుంటాడు బ్లాక్ ని అలా చూస్తున్న డాట్ కి కిల్లర్ మీద బాగా కోపం వస్తుంది ఇంకా డాట్ కి తన లైఫ్ మీద తనకే విరక్తి పుట్టి ఆ కార్ దగ్గర నుంచి బయటకు వస్తాడు అయినా ఆ కిల్లర్ డాట్ ని షూట్ చేయడు ఒకవైపు శామన్ జోడీలు డాట్ ని వద్దు వెనక్కు వచ్చేమని అంటారు కానీ డాట్ మాత్రం వాళ్ళ మాటలు వినకుండా సారా బాడీ దగ్గరికి వెళ్లి సారీ నేను కాపాడుకోలేకపోయానని చెప్పి తన మొహం మీద ఎండపడకుండా చొక్కా కప్పి సారా చేయి పట్టుకుని తనతో కలిసి అక్కడే కూర్చుంటాడు ఇంకో వైపు బ్లాక్ కి రక్తం బాగా పోవడం వల్ల తను అక్కడే చనిపోతాడు డాట్ సారా దగ్గర ఎంతసేపు కూర్చున్న ఆ కిల్లర్ డాట్ షూట్ చేయడు దాంతో డాట్ ఆ కిల్లర్ వైపు నడుస్తూ ప్లీజ్ నన్ను షూట్ చేయ నన్ను చంపేయని అడుస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఆ రోడ్ మీద ఒక కార్ రావడం చూసిన డాట్ కి బతకాలన్న ఆశ వస్తుంది అలా డాట్ కి బతకాలన్న ఆశ వచ్చిన వెంటనే ఆ కిల్లర్ డాట్ ని షూట్ చేసి చంపేస్తాడు కార్ లో వస్తున్న వాళ్ళు అక్కడేదో యాక్సిడెంట్ అయింది అనుకుని వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడే కిల్లర్ ఆ కార్ డ్రైవర్ ని షూట్ చేస్తాడు దాంతో ఆ కార్ కూడా యాక్సిడెంట్ కు గురవుతుంది ఆ యాక్సిడెంట్ అయిన కార్ లో నుంచి ఒక పర్సన్ గాయాలతో బయటికి వస్తాడు సామ్ అతను వెంటనే కార్ వెనక్కి వెళ్లి దాంకోమని చెప్పి పోలీసులకు ఫోన్ చేయమని అడుస్తుంది ఆ పర్సన్ కూడా అక్కడ దాముకొని నైన్ కి కాల్ చేస్తాడు అయితే ఆ కిల్లర్ అది గమనించి కార్ కి ఉన్న పెట్రోల్ ట్యాంక్ ని కాలుస్తాడు అది చూసిన జోడీ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని వార్నింగ్ చేయాలని అనుకుంటుంది కానీ జోడీ నోరు మూసేసి ఇప్పుడు నువ్వు అతని వార్న్ చేసిన ఆ కిల్లర్ అతన్ని చంపేస్తాడు సో ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయని అప్పుడే మనం ఇక్కడ నుంచి బయట పలకడం అని చెప్పి జోడీని ఆపుతుంది ఇంకా కిల్లర్ ఆ పెట్రోల్ ట్యాంక్ ని కూడా కాల్ చేస్తాడు దాంతో కార్ పేలి ఆ పర్సన్ అక్కడే కాలిపోయి చనిపోతాడు ఆ కార్ కాలుస్తున్నప్పుడు వచ్చిన పొగను చూశాక శామ్ కి ఒక ఐడియా వస్తుంది అదేంటంటే ఇంకొద్దిసేపట్లో చీకట పడుతుంది సో మనం మన కార్ కాలుద్దాం ఆ పొగలో కిల్లర్ కి ఏమీ కనిపించదు మనం ఆ గ్యాప్ లో ఇక్కడ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అని శామ్ అంటుంది ఇంకా చీకటి పడుతుంది శామ్ మరియు జోడీ అనుకున్నట్టుగానే కార్ కి అక్కడ పొగను తెప్పిస్తారు సరిగ్గా అదే టైంలో లో పోలీసులు కూడా ఆ ప్లేస్ కి చేరుకుంటారు ఇందాక ఆ నిప్పుల్లో కాలిపోయి చనిపోయిన పర్సన్ తన చనిపోక ముందే పోలీసులకు ఫోన్ చేసి ఉంటాడు సో మొత్తం నలుగురు పోలీసులు ఒక కార్ లో వచ్చి ఆ రోడ్ డెంట్ లో కార్ ని ఆపుతారు అప్పుడు శామ్ మరియు జోడీలు అలా కార్ వెనకమాలు దాంకోవడం చూసిన పోలీసులు అక్కడేదో తేడాగా జరుగుతుందని అనుకుని తెలివిగా తమ కార్ లైట్స్ ని ఆఫ్ చేసి మాకు ఎక్స్ట్రా ఫోర్స్ కావాలని ఫోన్ లో చెప్తారు ఆ ఫోన్ లైట్ చూసిన కిల్లర్ కరెక్ట్ గా అతని తలపై షూట్ చేస్తాడు అతని పక్కన ఉన్న పోలీస్ చూసి పోలీసుగా షాక్ అయిపోతాడు ఆ పోలీస్ కి బుల్లెట్ తగలటం వల్ల తను ఆ కార్ యాక్సిలరేటర్ పైన పడిపోతాడు కార్ ఫాస్ట్ గా ముందుకు వెళ్లిపోతుంది అప్పుడు ఆ కార్ వెనకమాల ఉన్న పోలీస్ కార్ లో నుంచి కింద పడిపోవడంతో ఆ కిల్లర్ ఆ పోలీస్ ని కూడా షూట్ చేసి చంపేస్తాడు ఇటువైపు శామ్ ఇంకా పోలీసులు నమ్ముకుంటే లాభం లేదని పొగ బాగా ఎక్కువగా ఉండటంతో రా ఆ పొగలో నుంచి పారిపోదాం అని చెప్పి జోడీతో అంటుంది కానీ జోడి భయంతో అక్కడే ఉండిపోతుంది ఇంకా శాం ఆ పొగలో పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది అలా కొద్ది దూరం వెళ్ళాక శాం ఉన్న ప్లేస్ లో పొగ క్లియర్ అయిపోతుంది దాంతో ఎంతో భయపడుతూ ఇంకా షూట్ చేసి చంపేస్తాడు శామ్ చనిపోవడం చూసిన జోడి ఎంతో బాధపడుతుంది అలాగే అక్కడ పొగ కూడా ఎక్కువగా ఉండటంతో గాలాడక జోడి దగ్గరలో ఉన్న పోలీస్ వ్యాన్ దగ్గరకు వెళ్తుంది ఆ వ్యాన్ లో ఇద్దరు పోలీసులు బతికే ఉంటారు సో వాళ్ళిద్దరు కిల్లర్ ఉన్న చెట్టు వైపు గన్ ఫైరింగ్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు కాల్చే బుల్లెట్స్ ఏమి కిల్లర్కి తగలవు ఒకవైపు జోడి ఎన్ని కాల్చినా వాడికి తగలవు అసలు వాడున్న ఎగ్జాక్ట్ పొజిషన్ మనకి తెలియదు సో ముందు మనం ఇక్కడ నుంచి తప్పించుకుందామని ఎంత చెప్పినా ఆ పోలీసులు పట్టించుకోకుండా కాలుస్తూనే ఉంటారు ఇంకా కిల్లర్ తన స్నైపర్ కి ఉన్న ఐటెక్స్ పెట్టి వెనకాల ఉన్న పోలీసుని షూట్ చేస్తాడు దాంతో తను అక్కడే చనిపోతాడు అది చూసిన మిగిలి ఉన్న పోలీస్ కి ఇంకా కోపం పెరిగిపోతుంది ఇంకా కిల్లర్ ని వదిలిపెట్టేది లేదంటూ తన దగ్గర ఉన్న వెస్ట్ తీసుకొని చేతిలో గన్ పట్టుకుని ముందుకు వెళ్తాడు ఫైనల్ గా ఆ కిల్లర్ ఇతను కూడా షూట్ చేసి చంపేస్తాడు ఇదంతా చూసిన జోడి తనలో ఉన్న భయాన్ని వదిలేసి ఇంకెక్కడి నుంచి అంటూ జరిగితే అది ఆ కిల్లర్ ని చంపాకే అని నిర్ణయించుకొని అక్కడ ఉన్న పోలీస్ కార్ వేసుకుని ఎంతో ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కిల్లర్ ఉన్న చెట్టును గుద్దేస్తుంది దాంతో కిల్లర్ చేతిలో ఉన్న గన్ తో పాటు కిల్లర్ కూడా కింద పడిపోతాడు అయితే అతని కాలు చెట్టు కట్టేసుకుని ఉండడంతో తన దగ్గర ఉన్న కత్తి సహాయంతో ఆ తాడును తెప్పేసుకుంటాడు ఇంతలో జోడీ కింద పడిన గన్ తీసుకుని ఆ కిల్లర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ జోడీకి ఆ గన్ లాక్ అసలు ఓపెన్ అవ్వదు కిల్లర్ ఏమో కత్తి పట్టుకుని జోడీని చంపడానికి వస్తూ ఉంటాడు ఫైనల్ గా జోడీకి ఆ గన్ లాక్ ఓపెన్ అవ్వడంతో తన కిల్లర్ ని నాలుగుషాలు షూట్ చేస్తుంది దాంతో ఆ కిల్లర్ అక్కడికక్కడే కింద పడిపోతాడు అయినా ఆ కిల్లర్ చావడు సో జోడీ కిల్లర్ బతికే ఉండడం గమనించి తనని ఇంకా షూట్ చేయాలనుకుంటుంది కానీ ఆ గన్ మళ్ళీ లాక్ పడిపోవడంతో జోడీ ఆ గన్ తో కిల్లర్ మొహం మీద కొట్టి కొట్టి చివరికి తనని చంపేస్తుంది ఆ తర్వాత జోడీ ఆ గన్ మీద ఉన్న గీతలను గమనిస్తుంది ఈ కిల్లర్ ఆ రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ చంపుతూ చనిపోయిన ఒక్కొక్కరికి ఒక్కొక్క గీత చొప్పున గీసుకుంటాడు ఆ గీతలను చూసిన జోడీకి చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొస్తూ ఉంటారు దాంతో జోడీకి పిచ్చ కోపం వచ్చి ఆ చనిపోయిన కిల్లర్ ని మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తుంది అలా కొట్టేటప్పుడు అనుకోకుండా గన్ లాక్ ఓపెన్ అయి తన మెడలో బుల్లెట్ దిగుతుంది దాంతో జోడీ కూడా అక్కడే చనిపోతుంది సో ఇలా ఫైనల్ గా అందరూ చనిపోయినట్టుగా చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు ఇలా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది